మహోత్సవ వేదాంత కళాశాల స్వర్ణోత్సవ ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ACTC ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ACTC ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ చిల్కూరి వసంతరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ స్వర్ణోత్సవ వేడుకలో AEMC మోడరేటర్ రెవరెండ్ కెఎఫ్ పరదేశి బాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ACTC విద్యార్థులు ప్రదర్శించిన డప్పు ప్రదర్శన, ప్రత్యేక పాటలు సభకులను అలరించాయి. మొదలయ్యింది ఓ సందర్భంగా కరీంనగర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ పెరుమల్ల సూర్యప్రకాష్ స్వర్ణోత్సవ ప్రారంభ ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో ACTC క్లుప్త చరిత్రను డిసిగ్నేట్ ప్రిన్సిపల్ డాక్టర్ తాతపూడి మాథ్యూస్ ఇమ్మాన్యుయల్ సభకు వివరించారు. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్వర్ణోత్సవ ప్రారంభ ఆరాధనలో మనం ఉంటుండగా ఈ ఆరాధనకు ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ మరియు ఈ కళాశాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అంతటిని, ఈ కళాశాలను ప్రేమించి ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరినీ స్వర్ణోత్సవ కమిటీ తరఫున నేను అభినందిస్తూ ఉంటున్నాను. అనంతరం కరీంనగర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ పెరుమల్ల సూర్యప్రకాష్ రచన ఫ్రెష్ స్ట్రీట్ పుస్తకాన్ని CSI మోడరేటర్ బిషప్ కృష్ణ గోదావరి జిల్లాల అధ్యక్ష మండలం రెవరెండ్ డాక్టర్ గోవాడ దైవాశీర్వాదం ACTC ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ చిల్కూరి వసంతరావు రచన బైబిల్ అధ్యయనం 12 పద్ధతులు పుస్తకాన్ని రెవరెండ్ కొల్లబత్తుల ఫ్రెడరిక్ పరదేశి బాబు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ దైవజ్ఞాన కళాశాల యాజమాన్యం గౌరవ అతిథులను ఘనంగా సన్మానించింది. సన్మానం పొందిన వారిలో రెవరెండ్ కె ఫ్రెడరిక్ పరదేశి బాబు, CSI బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గోవాడ దైవాశీర్వాదం, రెవరెండ్ డాక్టర్ పెరుమల్ల సూర్యప్రకాష్, ACTC జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ రోజర్ గైక్వాడ్ ఉన్నారు. దేవునికి మహిమకరంగా జరిగిన ACTC స్వర్ణోత్సవ ప్రారంభ వేడుక కార్యక్రమంలో CSI తొలి మహిళా బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎగ్గోని పుష్పలలిత, ఆంధ్రప్రదేశ్ దైవజ్ఞాన కళాశాలతో అనుబంధమున్న దైవజనులు ప్రముఖులు పాల్గొన్నారు.